ప్రపంచంలో అమ్మను మించిన యోధులు లేరు. ఇది ఒక మూవీలో డైలాగ్. నిజమే కదా మరి? నాన్న కూతురుగా పుట్టి పెళ్లి కూతురుగా మారి తన ఇంటి పేరు మార్చుకుని బాధ్యతలన్నీ భుజాన వేసుకొని నీకు నాకు జన్మనిచ్చింది అమ్మ. కడుపులో ఉన్నప్పటి నుంచి కడుపు నింపడమే తన పని. తనకేం కావాలో, తనకేం ఇష్టమో ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఇంట్లో అందరికి ఏది ఇష్టమో తనకు అదే ఇష్టం. నిజమే, మనం అల్లరి చేస్తే శివమెత్తుతుంది, మనకి దీని అయితే విలువిల్లాడిపోతుంది. మనకేం కావాలో మనకన్నే ముందే అమ్మకి ఎలా తెలుస్తుందో మరి? అక్షరమాల కూడా ఆతోనే మొదలవుతుంది. అమ్మ తర్వాతే ఏదైనా అని చెప్పడానికేమో. ఇలాంటి అమ్మ కోసం కొత్తగా చెప్పడానికి ఏముంటుందో చెప్పండి. అమ్మ అంటే ఒక ఆశ, అమ్మ అంటే ఆనందం, అమ్మ అంటే ఆకాశం, అమ్మ అంటే నిస్వార్థానికి నిలువెత్తు నిదర్శనం. అలాంటి అమ్మ కోసం స్పెషల్గా పండగలేంటి చెప్పండి? తనను ఆనందంగా ఉంచిన ప్రతిరోజు పండగే.